మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పొలిటికల్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల టీడీపీ నేసిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొనడం, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ నేతలు, శ్రేణులు కూడా అదే కోరుకుంటున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి యాక్టివ్ అయితే టీడీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్దమవుతోండగా నారా బ్రాహ్మణి యోగరం పాదయాత్ర కంటిన్యూ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బ్రాహ్మణితో జనసేన నేతలు భేటీ అవగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరచుగా ఆమెను కలుస్తూ వస్తున్నారు. తెలుగు యువత నాయకులు నారా బ్రాహ్మణితో భేటీ అయ్యారు. రాజమండ్రిలో ఉన్న బ్రాహ్మణిని కాకినాడ జిల్లా రౌతులపైడి మండలానికి చెందిన తెలుగు యువత నాయకులు కలిశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టీడీపీ నేతలతో బ్రాహ్మణి వరుస భేటీలను చూస్తుంటే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లే కనబడుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కుప్పం, హిందూపురం, మంగళగిరిలో టీడీపీ తరఫున నారా బ్రాహ్మణి ప్రచారం చేశారు. కానీ ఆమె ఫుల్ టైం పాలిటిక్స్ లోకి మాత్రం అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పరిణామాల క్రమంలో బ్రాహ్మణి రాజకీయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుపెట్టాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ అంశాలతో పాటు సభల్లో ఎలా మాట్లాడాలనే దానిపై శిక్షణ కూడా పొందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం టార్గెట్ గా నారా బ్రాహ్మణి పనిచేస్తున్న ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. వీటి ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అనే సంకేతాన్ని నారా బ్రాహ్మణి పరోక్షంగా క్యాడర్ కు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. త్వరలోనే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది.